ఇవాళ 19th జులై. సో ఎవ్రీ టైం నేను ట్రైన్లో టూరిజం ట్రావెలింగ్ చేస్తాను. సో ఇవాళ ఫస్ట్ టైం నేను మేము మా ఫ్యామిలీ ఎవ్రీ టైం వెళ్ళే టూర్ని మీకు బ్లాగ్గా చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో బ్లాగ్ కంప్లీట్గా 8 డేస్ ఉంటుంది. కర్ణాటక బార్డర్ నుంచి తీసుకొని మహారాష్ట్ర షిర్డి త్రయంబకేశ్వర్ వరకు వెళ్తుంది. 8 డేస్ కంప్లీట్గా డే బై డే మీకు వీడియోస్ అన్ని క్లారిటీగా చూపించి ఎక్కడ ఏ రివ్యూ ఏ టెంపుల్ అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇవాళ డే ఫస్ట్ నేను పెద్దమ్మ గుడికి వెళ్ళాను. ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు ఒక షార్ట్ కట్ పై. అండ్ ఇక్కడ మెహర్బాబా గురించి నేను మీకు ఒక 4 డేస్ తర్వాత నేను మెహర్బాబా దగ్గరికి వెళ్తాను. అక్కడ ఈయన గురించి చెప్తాను తెలియని వారికి. తెలిసిన వాళ్ళకైతే బాబా గురించి అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇవాళ మన డే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఫస్ట్ నేను మాణిక్ ప్రభు దగ్గరికి వెళ్తున్నాను టెంపుల్కి. అక్కడికైతే వెళ్దాం, మిగతా డీటెయిల్స్ అక్కడ చెప్తాను. చలో, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, బాబా సెంటర్ ఇది జుబ్లీహిల్స్లో ఉంది. సో నాకు పెద్దమ్మ గుడి కూడా దగ్గర మా ఇంటికి. నేను ఇప్పుడు జుబ్లీహిల్స్ సెంటర్కి వచ్చి బాబా దగ్గర ప్రే చేసుకొని ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నాను. డైరెక్ట్ ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్న మాణిక్ ప్రభు టెంపుల్కి వెళ్తున్నాము. చలో, సో నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనం వెళ్ళే టెంపుల్స్ ఇవాళ స్టార్ట్ అవుతే మనం ఫస్ట్ మాణిక్ ప్రభు, దాని తర్వాత గాంగాపూర్ కర్ణాటకలో ఉంది, ఎగ్జాక్ట్గా బార్డర్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్ అది. అండ్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచి అకల్కోట్, తుల్జాపూర్, పండరిపూర్, షిర్డి, త్ర్యంబకేశ్వర్, మల్హారి, మైరాబాద్, శనిశింగనాపూర్, ఇవన్నీ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ 16 టెంపుల్స్ వస్తున్నాయి మనకి, ఇంకా చిన్న చిన్న ఒక 2-3 వస్తాయి. కౌంట్ చేసుకోండి మీరు కూడా. అండ్ వీడియోని ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను ప్లేలిస్ట్లో వేస్తాను, దాన్ని కంటిన్యూగా చూడండి. వీడియో మొత్తం ఫస్ట్ వీడియోనే ఆపేయకండి, చూద్దాము. ఎవ్రీ వీడియో చూస్తే మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది ఎక్కడ వరకు మనం వెళ్ళి వచ్చేసామని చెప్పి. అక్కడికైతే వెళ్దాం పదండి ఇప్పుడు మాణిక్ ప్రభు టెంపుల్కి. ఇప్పుడు జైరాబాద్ దాటేస్తాము ఇప్పుడు నెక్స్ట్. చలో, మనం NH-65 నేషనల్ హైవేలో ట్రావెల్ అవుతున్నాం. కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఆగాం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కంటైనర్ లారీలో ఒక విండ్ మిల్ రెక్క కనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో, అది రేయర్గా కనిపిస్తే అందుకే నేను వీడియో తీసి పెట్టుకున్నాను. ఎవ్రీ టైం ఈ రెయినీ సీజన్ టైంలో మేము ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటాము, అదే వ్లాగ్ తీస్తున్నాను చెప్పాను కదా. సో మన ట్రిప్లో జైరాబాద్ కంటే ముందు ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటాము. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మాణిక్ ప్రభు, పూర్తి పేరు మాణిక్ ప్రభు మహారాజ్.
ఇక్కడ అందరూ మాణిక్ ప్రభుని దత్తాత్రేయ స్వామిలాగా కూడా కొలుస్తారు. అండ్ ఈ టెంపుల్ అన్ని రిలీజన్స్ వాళ్ళకి అలౌడ్ ఉంటుంది. స్టోరీ మొత్తం మాణిక్ ప్రభుది ఇలా వాల్స్ పైన పెయింటింగ్ ద్వారా మనకి అర్థమయ్యేటట్టు డివోటీస్కి ఈజీగా డిస్ప్లే చేశారు. దర్శనం అయిపోయాక మళ్ళీ నేషనల్ హైవే 65కి వచ్చేసాం. ఇక్కడ నుంచి గంగాపూర్ వెళ్ళే రూట్ ఎగ్జాక్ట్గా 102 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ మిడిల్లో మనకి 45 ఫీట్స్ శివుడిది విగ్రహం కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని దాని తర్వాత మనం గుల్బర్గా మీదుగా మనము గంగాపూర్కి అయితే వెళ్దాం. గుల్బర్గా దాటగానే గంగాపూర్ ఎగ్జాక్ట్గా 34 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు మేము డీజిల్ కూడా ఫిల్ చేయించుకుంటాం. 87 రూపీసే ఉంది కర్ణాటకలో. తెలంగాణకి కర్ణాటకకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదే ఎంట్రన్స్ గంగాపూర్కి. అదొక చిన్న టోల్ గేట్, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మేము ఎవ్రీ టైం ఉండే రూమ్స్ దగ్గరికి వెళ్తాం. మేము పక్కన వేరే రూమ్స్ కూడా అలౌట్ ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైజెస్లో. 1,000, 1,500 and 600 మనకి రీజనబుల్గానే ఉంటుంది. అండ్ చూసారు కదా పెట్రోల్ 87 రూపీసే ఉంది. మన తెలంగాణలో అంత తక్కువ లేదు, ఎక్కువనే ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మేము పక్క ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని ఎక్కడ తిరగాలని. మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 263 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి గంగాపూర్కి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ నుంచి ఎప్పుడు వచ్చినా గంగాపూర్కి ఇక్కడనే స్టే చేస్తాం. దేవస్థానంది ఆపోజిట్లో ఉన్నాయి, అది కూడా చూపిస్తా. మాకు ఈ రూమే అలవాటు, సో ఇక్కడికే వస్తాం. 1,000 రూపీస్ తీసుకున్నది రూమ్కి. అన్నీ చిన్న రూమ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు. కాకపోతే ఇక్కడ ఉన్న రూమ్ ఒక్కటే పెద్దది, కొంచెం పాతగా ఉన్నా మాకు కొంచెం ఇక్కడనే కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రూమ్కి వచ్చారు. రూమ్ కూడా చూసాం కదా, ఆపోజిట్లో దేవస్థానం కూడా ఉన్నాయి, అవి కూడా దర్శనానికి వెళ్ళే టైంకి చూపిస్తాను. ఒక 40 మినిట్స్లో మేము ఫ్రెష్ అప్ అయిపోయి హారతికి వెళ్తాం.
ఈవినింగ్ హారతి ఉంటుంది స్వామికి. అండ్ కొంచెం టెంపుల్లో కూడా దేవుడు వచ్చి ఊగుతారు వాళ్ళు. అది చూసి చాలామంది భయపడతారు. నాకు చిన్నప్పటి నుంచి చూసి చూసి అలవాటైపోయింది. చూద్దాం అది మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఉంటే మీకు చూపించడానికి నాకు వీలుగా ఉంటుంది. దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెష్ అప్ అయిపోయి. చలో అక్కడ మీకు శ్రీ దత్త భక్త నివాసం ఉంది కదా, అదే మన దేవస్థానం రూమ్స్. అక్కడ తీసుకోవచ్చు. అండ్ లోపలనే అన్నదానం కూడా ఉంటుంది టు రైట్ సైడ్లో. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ గా హారతి టైంకి దర్శనం లైన్ దగ్గరకు వచ్చేసాం. ఇదే లైన్ దర్శనానికి. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. హారతి టైంకి వెళ్ళాం కదా. అండ్ ఊరేగింపు కూడా చూసాము. పల్లకి సేవ ఇవాళకి మన డే కంప్లీట్ అయిపోయింది. డే వన్ నేను హోమ్ ఫుడే తెచ్చుకున్నాను. ఇక్కడ నియర్ బై మనకి తగ్గట్టు ఫుడ్ దొరకదు. ఇవాళ ఫుడ్ తినేసి స్లీప్. అండ్ రేపు మార్నింగ్ మనకి అకల్కోట్, పండర్పూర్, తుల్యాపూర్. పండర్పూర్లో నేను హాల్ట్ అవుతాను నైట్కి. ఇవి అయితే కంటిన్యూ ఉంటాయి. సో డే సెకండ్ అది, స్కిప్ అయితే కొట్టకండి. ఈ కంటిన్యూ వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.